అందరికీ నమస్తే అండి. బొత్స సత్యనారాయణ గారి పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద బ్రాండ్. విజయనగరం జిల్లాలో దశాబ్దాల తరపాటు రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు మంత్రిగా చేయడం, వైఎస్కి సన్నిహితుడిగా ఉండటం, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్కి భవిష్యత్తు లేదని వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ప్రస్తుతం ఆయన సీనియర్ మంత్రిగా కొనసాగుతున్నారు. కాకపోతే ఆ జిల్లాలో ఆయన చెప్పిన వాళ్లకు, ఆయన బంధువులకి చాలామందికి సీట్లు ఇచ్చారు. ఆ జిల్లాలో ఇప్పటికీ కూడా వైసీపీ అధికార పార్టీ ఆయన చేతుల్లోనే ఉన్నట్టు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్ కూడా చేసింది, మొత్తం అన్ని స్థానాలు గెలుచుకుంది 9-9. కాకపోతే బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు పనులు ఏమీ జరగట్లేదు. అలాగే జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలతో కొంతమంది నాయకులతో ఆయన గ్యాప్ వచ్చింది అని ఆ జిల్లా వర్గాల్లో రకరకాల టాక్ వినిపిస్తుంది. అసలు బొత్స సత్యనారాయణ గారు పార్టీలో ఉంటారో లేదో కూడా డౌటే అని కూడా కొన్ని వెబ్ మీడియాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో, ఒక పెద్ద వెబ్సైట్లోనే ఒక స్టోరీ కథనం వచ్చింది. అదేంటనేది ఒకసారి చదువుదాం, ఎందుకంటే ఇది మన సొంతం కాదు. నాకు తెలిసైతే బొత్స సత్యనారాయణ గారు వైసీపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే లేదు. ఆయన బయటకు రావడం అంటూ జరిగితే వెళ్తే కాంగ్రెస్కి వెళ్తారు తప్ప వేరే పార్టీకి వెళ్ళరు, వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే వీళ్ళు ఏం రాశారంటే, జనసేన పార్టీ ప్రత్యామ్నాయం కాబోతుంది, చాలామందికి ఎన్నికలకు ముందే బొత్స సత్యనారాయణ లాంటి లీడర్లు ఇంటి కోరు కారణంగా వైసీపీని వీడవచ్చు. ఆ విధంగా చిన్న శ్రీనుకు బొత్సకు ఉన్న విభేదాల కారణంగా తారాస్థాయికి చేరనవచ్చు. ఇప్పటికే ఆ కుటుంబంలో కొందరు బొత్స వ్యతిరేకంగా ముద్ర ఉన్న కోలగట్ల వీరభద్రస్వామితో స్నేహంగా ఉంటున్నారు. ఇదే బొత్స కోపానికి కారణమవుతోంది. మరోవైపు వైసీపీలో కూడా బొత్సకు ఇవాళ అంత ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తనను సొంత ఇంటి మనిషిలా చూసుకునే పవన్ కోటికి చేరిపోవడం బెటర్ అన్న ఆలోచనలో బొత్స ఉన్నారు అని సమాచారం. ఒకవేళ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయితే శ్రీకాకుళం నుంచి మొదలయ్యే కథ నెల్లూరు వరకు వ్యాపించనుంది. కొడుకును ఎమ్మెల్యే చేయాలన్న తపనతో బొత్స ఉండగా, కుమార్తెని ఎమ్మెల్యేని చేయాలన్న తపనతో కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఇంతకు వీరి పంతం ఎలా ఉంటుందో, ఏ విధంగా నెగ్గుకు వస్తుందో అన్నది చూడాలి. మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు అయితే వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు, జిల్లాలో నాయకులతో పడట్లేదు, ఆయన పార్టీలో ఉంటారో లేదో డౌట్ అని ఒక వెబ్సైట్లో కథనం ఇచ్చారు. నేను అసలు నాకున్న పరిజ్ఞానం, నాకున్న పరిచయాలతో నేను దాన్ని క్రాస్ చెక్ చేసే క్రమంలో, అసలు బొత్స సత్యనారాయణ గారు అఫ్కోర్స్ వైసీపీలో ఆయన అసంతృప్తిగా ఉంటే ఉండొచ్చు, కానీ 2019 ఎన్నికల సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు సిఫార్సు చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఈవెన్ జడ్పీ చైర్మన్ కూడా, ఆ జిల్లా జడ్పీ చైర్మన్ కూడా బొత్స వర్గం, చిన్న శ్రీనే. కాకపోతే వీళ్ళిద్దరికీ గ్యాప్ ఉంది. బొత్స సీట్లు ఇచ్చిన వాళ్ళకి సొంత నియోజకవర్గంలోనే బొత్స గారికి, కొంతమంది వైసీపీ నాయకులకి పడట్లేదు. సో ఓవరాల్గా జిల్లా మొత్తం కూడా బొత్స చేజారిపోతుంది అని ఆయన వర్గం భావిస్తుందంట. అందుకే వైసీపీలో వ్యతిరేక వర్గం ఎవరైతే నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, రాష్ట్ర స్థాయిలో కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకులకి బొత్సకి ఉన్న గ్యాప్ కారణంగా చాలా నియోజకవర్గాల్లో 2-3 గ్రూపులు ఏర్పడి బొత్సకు అనుకూల గ్రూపు, బొత్సకు వ్యతిరేక గ్రూపు ఏర్పడుతుంది. దీనివలన బొత్స గారికి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, ఆయన సిఫార్సులను పట్టించుకోకపోవడం, జిల్లాలో కూడా ఇలా జరుగుతున్న కారణంగా పార్టీ వీడతారు అనేది ఈ సారాంశం. కానీ బొత్స గారు అయితే పార్టీని వీడే అవకాశాలు లేవు, ఉంటే మహా అయితే వెళ్తే కాంగ్రెస్కి వెళ్తారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేస్తే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పొజిషన్ నుంచి కాస్త అప్ అయితే, లేదంటే రాజకీయాల నుంచి ఇంకా తప్పుకోవడమే చేస్తారు తప్ప జనసేనకు వెళ్ళే అవకాశాలు లేవనే నా పర్సనల్ ఒపీనియన్. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ. మంచి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ సీటు మీ కోరికైతే మీ కోరిక మా లక్ష్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెళ్లూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696,